వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పార్టీ మారతారంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. వైఎస్ఆర్సీపీని వీడబోతున్నట్టుగా అనేక రకాల కథనాలు కూడా వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి ఇక బై బై చెప్పేసినట్టేనన్న ప్రచారం జరిగింది. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు. ఆయన మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ మారతారంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. వైఎస్ఆర్సీపీని వీడబోతున్నట్టుగా అనేక రకాల కథనాలు కూడా వచ్చాయి. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఇక బై బై చెప్పేసినట్టేనన్న ప్రచారం జరిగింది. కానీ వాటన్నిటినీ తుడిచేస్తూ, వాటన్నిటికీ చెక్ పెడుతూ, తాను ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, జగన్మోహన్ రెడ్డి బంటునే అంటూ ఆయన చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీలోనే తను కొనసాగుతానని అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నట్టు ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలను ఉధృతం చేయబోతున్నట్టుగా వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 6 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. అనేక రకాలుగా జనాల్లో ఆశలు నెరవేరడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదన్న వాదన బయలుదేరింది. ఇది ప్రజల్లో అసంతృప్తి నుంచి వ్యతిరేకత దిశగా మరల్చే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఉంది. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలని పెంచాలని ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే దానికి తగ్గట్టుగా సన్నద్ధంగా ఉండాలని ఆ పార్టీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో క్షేత్రస్థాయి నేతలు కూడా ఒక్కొక్కరుగా కాలు కదుపుతున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే సమయంలో పార్టీలో మళ్ళీ యాక్టివేట్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ఉత్సాహంగా చేపడతామని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే తగ్గట్టుగా కార్యాచరణ ఉండబోతుందని ఆయన అంటున్నారు. నిజంగానే అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ కార్యాచరణలో దిగుతారా? దిగితే ఆయనకు మళ్ళీ నెల్లూరు స్థానమే దక్కుతుందా? నెల్లూరు సిటీ నుంచి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ 14, 19 ఎన్నికల్లో ఆయన వరుసగా విజయం సాధించి 2024లో నెల్లూరుని వీడి నరసరావుపేట వెళ్లాల్సిన పరిస్థితి ఆయనకు దాపురించింది. నెల్లూరులో తన సొంత పార్టీ నాయకత్వమే తీవ్రంగా వ్యతిరేకించడంతో అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ స్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదిలీ చేశారు. చివరకు అక్కడ నెల్లూరు ఎమ్మెల్యే సీటు పాయే, నరసరావుపేట ఎంపీ సీటు కూడా పాయే. దాంతో ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతున్నటువంటి తరుణంలో నెల్లూరు సిటీలోనే ఆయనకు అవకాశం దక్కుతుందా? ఇప్పటికే చాలామంది నేతల్ని, ఎన్నికల ముందు ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేతల్ని మళ్ళీ సొంత స్థానాలు కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అనేక మంది చిలకలూరుపేటకి విడుదల రజని సహా అనేక మంది నేతలకి మళ్ళీ రివర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అదే రీతిలో అనిల్ కుమార్ యాదవ్ను కూడా రివర్స్ ట్రాన్స్ఫర్ చేసి నెల్లూరు కేటాయిస్తారా? నెల్లూరులోనే ఆయన మళ్ళీ ఇన్ఛార్జిగా తన ప్రయత్నాలు మొదలెడతారా అన్నది ఆసక్తికర అంశం. నెల్లూరులో ఆయన మంత్రిగా ఉండగా అక్కడ బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతలతో కయ్యం ఆయన కొంప ముంచింది. ఇప్పుడు మళ్ళీ ఆ రెడ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్నటువంటి అసంతృప్తిని, వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు అనిల్ యాదవ్ రంగంలో దిగబోతున్నట్టుగా ప్రకటిస్తున్నారు. అది ఆయనకు ఉపయోగపడుతుందా? నెల్లూరు రెడ్లు మళ్ళీ అనిల్ యాదవ్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతారా? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతారా? ఇవన్నీ కీలకమైనటువంటి వ్యవహారాలు. ఎట్లా మలుతుంది? అనిల్ కుమార్ యాదవ్కి ఏ మేరకు గ్రిప్ దొరుకుతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.